ఏడు నెలలుగా విధుల నుండి తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను పనిలోకి తీసుకోవాలని కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద సిఏటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్మికులను ఉద్దేశించి సిఏటియు నాయకులు ఎన్ బాబురావు మాట్లాడారు. చీరాల మున్సిపాలిటీలో గత ఏడు నెలలుగా అక్రమంగా తొలగించబడి అధికారం చుట్టూ నాయకుల ప్రజాప్రతినిధుల చుట్టూ ఏడు నెలల పాటు తిరిగి తిరిగి అలసిపోయే కార్మికులు ఈరోజు కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సందర్భంగా కౌన్సిలర్లు అందరూ ఇప్పటికి ఒకసారి ఇంటింటికి కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. చైర్మన్ తో పదే పదే మాట్లాడటం జరిగింది. విధుల్లో తీసుకుంటామని చెప్పి చెప్పన్నారు, కానీ ఈరోజు వరకు కూడా విధుల్లో తీసుకోలేదు. ఏం జరుగుతుందనేది కూడా మాకు చెప్పట్లేదు. అందుకే కార్మికుల్లో తీవ్రమైన ఆందోళన, ఏడు నెలలుగా ఉపాధి లేక ఎక్కువ మంది ఏడు నిలబడిన వల్ల ఎక్కువ మంది విధవరాళ్ళు వంటర మహిళలు సపోర్ట్ ఇవ్వాల్సినట్టు ప్రభుత్వం వీళ్ళు ఉపాధి తీసేసి వాళ్ళ ఉద్యోగంలో వేరే వాళ్ళకి ఇచ్చేసే చెప్పేసి వీళ్ళు ప్రత్యేకంగా అవకాశం పంపిస్తున్నాం, కొత్త పేర్లు వచ్చిన తర్వాత తీసుకుంటాం, రకరకాల మాటలని చదువుతున్నారు. వీళ్ళు ప్రస్తుతం బ్రతకడానికి ఇబ్బందిగా ఉన్న పరిస్థితుంది. తక్షణం వీళ్ళు విధుల్లో తీసుకోవాలని చెప్పేసి వీళ్ళ బదులు ఏదైతే రాజమండ్రి తీసుకో వాళ్ళు తొలగించి వీళ్ళని యథావిధిగా విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఎత్తున తెలియజేస్తాం, నిరవధికంగా ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తాం.